Hello friends, welcome to Elip Property. Friends, mani roju MOULALI location lo unna housing board colony lo manaku 40 feet road connectivity toti oka GHMC approved brand new standalone apartment lo manaku 2 BHK flat anedi sale ku vachindandi. దానికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మీకు ఇప్పుడు ఫస్ట్ పార్కింగ్ ఏరియా అమినిటీస్ అనేది కవర్ చేస్తాను. దాని తర్వాత మనకు ఫ్లాట్ యొక్క సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ 1050 స్క్వేర్ ఫీట్ అవైలబుల్ ఉందండి. ఇందులో ఒకటే యూనిట్. దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు పార్కింగ్ స్పేస్ అనేది మీ ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. లిఫ్ట్ అనేది ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. మన పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇప్పుడు మనం కామన్ కారిడార్ స్పేస్లోకి వచ్చాము. అండ్ కామన్ కారిడార్ స్పేస్లో నుంచి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన యూనిట్ ఏదైతే 2 BHK ఫ్లాట్ ఉందో 1050 స్క్వేర్ ఫీటు దాని మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ప్రజెంట్ మన టోటల్ అపార్ట్మెంట్లో ఇది ఒక్క యూనిటే అవైలబుల్ ఉంది. అందువల్ల కొంచెం దీన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మనకు 1050 స్క్వేర్ ఫీటు మనకు అన్డివైడెడ్ షేర్ అనేది 36 గజాలు ఇచ్చారు. 36 స్క్వేర్ యార్డ్స్ సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ లైట్ పరంగా చూస్తే టోటల్ ఫ్లాట్ ఏరియాలో 80% నుంచి 85% ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. ఇది డైనింగ్ స్పేస్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తుంది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాకి సంబంధించిన సెల్ఫ్స్ అనేవి వీడియోలో కవర్ చేస్తున్నాను. కంప్లీట్లీ అన్ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. మనకు GHMC అప్రూవల్ ఉంది. మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. టోటల్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకు 400 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకు ఫ్లాట్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. బట్ టోటల్ అపార్ట్మెంట్కి మాత్రం మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. మనకు 40 feet రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ ఏరియా కూడా మీకు కవర్ చేస్తాను. మనకి ఈ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి. మీకు అది కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. చూడండి, విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ అండి. మనకు వాషింగ్ మెషిన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. అండ్ వీడియోలో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది కామన్ వాష్రూమ్ అండి. మనకి గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ప్రొవిజన్ ఇదే వాష్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో మనకు విండో, ఫాల్ సీలింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. చాలా స్పేషియస్గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు వాష్రూమ్ ఏరియా కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అనేది లాక్ చేసి ఉంది. స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.